नमस्ते नेनु श्री वेलकम टू इदी निजम एक्कडिकी वेल्लिना राजकीयालु वीडेदि लेदनि तेलुगुदेशं नेतलु मरोसारी रुजुवु चेशारु निस्सिग्गुगा बुरद राजकीयानिकी पाल्पड्डारु टीडीपी नायकुलु उत्तराखंड वरद बुरदल्लो चिक्कुकुनि नरकं अनुभविंचिन तेलुगुवारिनि प्रत्येक विमानंलो राष्ट्रानिकी तरलिस्तुंटे टीडीपी एंपीलु अड्डुकुन्नारु ఏమాత్రం సంకోచం లేకుండా ప్రయాణికుల టికెట్లు లాక్కున్నారు అభ్యంతరం చెప్పిన కాంగ్రెస్ ఎంపీ విహెచ్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకున్నారు కుస్తీ పట్టిన చందంగా వ్యవహరించారు ఓ దశలో టీడీపీ ఎంపీలు రమేష్ రాథోడ్ కోనకళ్ళ నారాయణ కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావుపై దాదాపు దాడి చేసినంత పని చేశారు బాహాబాహీకి దిగారు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన అటు వరద బాధితులను ఇటు యావత్ తెలుగు జాతిని నివ్వెరపరిచింది గతి తప్పిన టీడీపీ నేతలు అలా వ్యవహరిస్తుంటే అక్కడే ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం చూసిన వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది ప్రతి విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే ప్రధాన ప్రతిపక్షం చివరకు ఉత్తరాఖండ్ వరదలను కూడా వదలలేదు చార్ధామ్ యాత్రకు వెళ్లి ఘోరమైన వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుంటే ఢిల్లీ వెళ్లిన బాబు తొలుత అక్కడ చీప్ పాలిటిక్స్ ప్లే చేశారు ఆ తర్వాత డెహ్రాడూన్ వెళ్లారు అక్కడ అదే రాజకీయం చేశారు చూస్తున్నారుగా ఓ బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న టీడీపీ లోక్సభ సభ్యుడు రమేష్ రాథోడ్ వ్యవహరిస్తున్న తీరు ఆయనతో పాటు మరో ఎంపీ కొనకళ్ళ నారాయణ కూడా ఎలా జతకట్టారు ఇద్దరూ కలిసి తోటి ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ ఎంపీ విహెచ్ తో ఎంత నిసిగ్గుగా కలియబడుతున్నారో వారం రోజుల నరకం అనుభవించిన ఉత్తరాఖండ్ వరద బాధితుల సమక్షంలో డెహ్రాడూన్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ తెలుగు జాతిని నివ్వెరపోయేలా చేసింది వరద బాధితులను ఆదుకుంటానంటూ తొలుత ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ రాజకీయం చేశారు బాధితులను అసలు ఆదుకోవటం లేదంటూ ఏపీ భవన్ లో ధర్నా చేసి చీప్ పాలిటిక్స్ ప్లే చేశారు ఆ తర్వాత డెహ్రాడూన్ వెళ్లి అక్కడ లేనిపోని ఆర్భాటం ప్రదర్శించారు బాధితులను తామే ఆదుకుంటున్నామని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నానా రాజకీయం చేశారు వరద బాధితులను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన సమయంలోనే టీడీపీ నేతలు కూడా అదే సౌకర్యం కల్పించారు తాము తరలిస్తున్న ప్రయాణికులను ప్రభుత్వం బలవంతంగా తమ విమానంలో తీసుకుపోతోందంటూ టీడీపీ ఎంపీలు ఇలా నానా యాగీ చేశారు ప్రయాణికుల నుంచి బలవంతంగా టిక్కెట్లు లాగేసుకున్నారు బాధితుల కంటే సొంత రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే నిస్సిగ్గుగా వ్యవహరించారు టీడీపీ నేతల వ్యవహార శైలి యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది టీడీపీ నేతల బురద రాజకీయాలను అంతా ఖండించారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం గతి తప్పిందని రాష్ట్రం గ్రహించింది టీడీపీ నేతల వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది మేము ఒక విమానం పెట్టాను మా విమానంలో ఎక్కాలా
ఆ ప్రభుత్వ విమానంలో ఎక్కొద్దు మా దగ్గర ఎక్కితే మేము ఇంకా సౌకర్యాలు కల్పిస్తామని మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ప్రయాణికులకు మనం సహాయం చేయాలనే దానికంటే ఈ సహాయం చేయటం వల్ల మేము ప్రజల దగ్గరికి పోయి మా పార్టీ చేసిందని చెప్పుకునేటటువంటి పరిస్థితే కనబడుతుంది తప్ప వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు అక్కడ నేను కొంతమంది ప్రజల్ని చూశాను అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ పక్కనే రాథోడ్ గారు ఆ పక్కనే హనుమంతరావు గారు వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో తెలంగాణ మన తెలుగుదేశం జిందాబాద్ చంద్రబాబు నాయుడు జిందాబాద్ అనేటటువంటి స్లోగన్స్ ఇవ్వటం ద్వారా ఈ మొత్తం సహాయ చర్యలన్నీ కూడా రాజకీయ రంగు పులుపుకోవటమే జరుగుతుంది ఇదంతా రాజకీయం చేసి ఈ రాజకీయం కోసం రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందాలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు మేము చేసామని చెప్పడానికి అక్కడ స్వయంగా ప్రభుత్వానికి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి దాంతోపాటు హనుమంతరావు గారు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన మిలిటరీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే హిందీని ట్రాన్స్లేట్ చేయడానికి మన దగ్గర నుంచి పోలీసులు పంపించారు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ హిందీని వాళ్ళకి సక్రమంగా హిందీలో మాట్లాడి వాళ్ళకి సహాయం చేయడం కోసం ఏ రకం డాక్టర్లు అక్కడ పంపించారు క్యాంపు పెట్టినప్పుడు డెహ్రాడూన్లో ఏ రాష్ట్రం పెట్టకంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ క్యాంపు పెట్టింది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాధల్లో ఈ వర్షాల్లో వరదల్లో చిక్కుపోయినటువంటి ఈ యాత్రికులందరినీ కూడా క్షేమంగా వారి ప్రదేశాలకు చేర్పించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది రైతులకి ప్రభుత్వం ఇచ్చేదానికన్నా ఎక్కువగా కూడా డబ్బు ఇచ్చినట్లయితే వారందరూ కూడా టీడీపీ చాలా గొప్పగా చేసేసింది అనేటువంటిది ప్రచారం చేస్తారనేటువంటి భావనతో ఆయన ఉన్నటువంటి ఆయన రాజకీయం చేస్తున్నాడు తప్ప నిజమైనటువంటి అది ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ బాధ్యతని గుర్తెరిగి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు నిర్మాణాత్మకంగా కూడా వారికి సహకరించే రీతిలో ఉండాలి తప్ప ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అక్కడ వేరే ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు అది వేరే ప్రాంతంలో తెలుగు వారిని నవ్వుల పాలు చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చిల్లర రాజకీయాలు మానండి కొంతమంది మనకు ట్రైన్ కావాలంటారు కొంతమంది ప్లేన్ కావాలంటారు కొంతమంది సార్ మేము అక్కడికి వెళ్ళి పలానా ట్రాన్స్పోర్ట్ మాకు కావాలి అని అంటారు ఇక్కడ ఒక ఆఫీస్ తెరిచారు ఫుల్ టైం పనిచేస్తున్నారు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ రిలీఫ్ క్యాంపు నడపట్లేదు మనం ప్రభుత్వం అంత మంచిగా పనిచేస్తుంటుంటే ఈ శవాల మీద పేలాలేరుకున్నట్టు ఆడబోయి టికెట్లు దింపుడు ఈడబోయి ఇట్లా దింపుడు ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వాస్తవికంగా అంటే మనకి ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకా 500-600 మంది అక్కడ చిక్కుపోయినట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో చాలా వరీస్ ఉన్నాము అందులో ఎంతమందికి ఏం జరిగింది ఏమైంది అన్న దాని మీద మనం వరి ఉంటే ఈ సేఫ్ జోన్కి వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చి డ్రామాలు చేయటము ఈ చిల్లర చేతలు చేయటం వల్ల మనకు కానీ అది చూసే వాళ్ళకి కానీ అసహ్యంగా ఉన్నది నిన్న క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ముందటి నుంచి కూడా ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది వాళ్ళు ఏ పద్ధతిలో సపోజ్ కాకినాడలో ఉండేవాళ్ళు అనుకుంటున్నారు అనుకో హైదరాబాద్ వరకు ప్లేన్లో పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇంకో ట్రాన్స్పోర్ట్ కావాలంటే కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు అది ఒకరికి బాధ్యత అప్పచెప్పారు అందులో ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఉన్నారు 7-8 మంది ఆఫీసర్స్ ఉన్నారు క్యాంటీన్ కాడికి వచ్చి మీకు అన్నం బాగా పెడుతుండ అని అంటారు క్యాంటీన్లో అయితే ఏపీ భవన్లో ఇక్కడ తినేవారికి అందరికీ ఒక సిస్టమ్ ఉంది మేము కూడా 40 సంవత్సరాల నుంచి క్యాంటీన్ అందరికీ ఒకే టైప్ భోజనం అన్లెస్ అంటే యూ వాంట్ సమ్ నాన్ వెజిటేరియన్ యూ షుడ్ ఆర్డర్ దాన్ని మీకు పప్పు బాగుందా ఉప్పు బాగుందా అని ఉత్తగా గొడవడి చేసి దాన్ని టీవీ ఛానళ్ళు అందరినీ పిలిచిపిచ్చిగా వీళ్ళకి ఫలాన్ని దొరకట్లేదు చూడు పెరుగు బాగా పెట్టలేదు చూడు ఇది ఈ విధంగా చేయటం వల్ల ఏం సాధించాలనుకుంటున్నామో మనకు అర్థం అవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మేము ప్లేన్లు పెట్టాము వాళ్ళని తీసుకొస్తున్నాం మొన్న కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు దారి చూపించింది ఇదే విధానం బుక్ చేసిన రైల్వే టికెట్స్ని కన్ఫర్మ్డ్ అయిన ప్యాసింజర్స్ మేము అక్కడ రాష్ట్రంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్యాసింజర్స్ అందరు ట్రైన్ దిగితే అక్కడ వాళ్ళకి అందజేసేటట్టు మేము అన్ని ఏర్పాట్లు చేస్తే కాదని చెప్పి ఆ రైల్వే టికెట్స్ అన్నీ కూడా వాళ్ళని మోసం చేసి ఎన్నో వేల రూపాయలు నష్టం చేసి కావాలని బలవంతంగా ప్రజల్ని తీసుకెళ్లి ప్లేన్లో కూర్చోబెట్టారు అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఢిల్లీలో ప్లేన్ పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం దేహ్రాదూన్ నుంచి హైదరాబాదు మళ్ళీ వాళ్ళకి ఆలస్యం కాకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేశారు చేసిన పంతానికి వచ్చి ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు దేహ్రాదూన్కి పోవటం అక్కడ వాళ్ళు మా మంత్రులందరూ 5-6 రోజుల నుంచి అక్కడే క్యాంప్ వేసుకొని అక్కడే కూర్చొని అన్నిటికీ అందరికీ కావాల్సిన సౌకర్యాలు వాళ్ళు అందజేస్తున్నారు కన్ఫర్మ్డ్ ప్యాసింజర్స్ వాళ్ళు ఎన్ని బాధల్ని దాటి వాళ్ళు ఇక్కడికి చేరగలిగితే క్షేమంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లు వీళ్ళు మీద పట్టడం వాళ్ళ పైన వాళ్ళని తొయ్యటం టికెట్లు చింపటం ఇది అసభ్యమైన ప్రవర్తన ఈ గుండాగర్దీను ఇటువంటి ప్రవర్తనతో వాళ్ళకు ఓట్లు వస్తాయని అనుకుంటే ఎవరు కూడా నమ్మరది కుటిలమైపోయినటువంటి రాజకీయ
పరిస్థితి ఆ రకమైనటువంటిది ఎవరికి తగదు ప్రజలు తప్పకుండా అంతా చూస్తున్నారు ఏదో ఒకటి ఏదో ఒక లేనిపోయింది సృష్టించి లబ్ధి పొందుదాం అనేటువంటిది చాలా ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రళయం వచ్చి అసలు కుటుంబాలు గల్లంతైపోయి హెలికాప్టర్ కూడా కూలిపోయి మరి ఇట్లా వెళ్ళడానికి కూడా భయపడేటువంటి భీకరమైన పరిస్థితి అక్కడ ఉంటే నువ్వు టికెట్స్ చించేసి నా ప్లేన్లో ఎక్కండి నా రైల్లో పోండి ఇది ఏమిటో అర్థం కాలేదు అది చాలా చాలా పల్చదనంగా ఉన్నది ఏ నాయకుడికి స్థాయికి తగ్గట్టు అది లేదు ఏదైనా సరే బాధాకరం దురదృష్టం ఇట్లాంటివి చాలా ఖండించదగినటువంటి విషయాలు మీరు అభివృద్ధి మీ కాలంలో ఏం పనిచేశారో చెప్పుకొని ఎందుకు చేయలేకపోయారో కారణాలు చెప్పుకొని ఎందుకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారో కారణాలు చెప్పుకొని అవన్నీ కూడా చేయకుండా మేము మరి పొరపాటు చేశామని ప్రజల దగ్గర ఒప్పుకొని వెళితే సరిపోతుంది కానీ ఇలా ఇల్లు కాలి ఒకరేడుస్తుంటే ఆ మంటల్లో చుట్ట వెలిగించుకున్న చందంగా ఉత్తరాఖండ్ వరదను బాధితుల కష్టాలను సైతం తెలుగుదేశం తన ప్రయోజనానికి వాడుకుంటోంది చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది మొత్తం మీద గంగాగ్రహం సృష్టించిన ప్రళయ బీభత్సం ఏమాత్రం మారకముందే ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న రాజకీయం గతి తప్పుతున్న ఆ పార్టీ నేతలకు అద్దం పడుతోంది ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేసింది ఇంకా ఏం చేస్తోంది వరద బాధితుల వ్యవహారాన్ని కూడా రాజకీయం చేస్తోంది ఎవరు వివరాలు బ్రేక్ తర్వాతే ఇది నిజంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం